ప్రభుత్వంలో కడప నగర అభివృద్ధి జరుగుతుంటే మరి దాన్ని కూడా జీర్ణించుకోలేక ఈ రోజు ప్రతిపక్షాలన్నీ కూడా ఏ ఒక్క చిన్న విషయాన్ని ఈ రోజు పెద్ద భూతతంలో పెట్టి మరి చూపించే పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాము మరి ఈ రోజు ప్రజల యొక్క సహకారాలతో గతంలో ఎన్నడూ జరగనటువంటి విధంగా ఈ రోజు కడప నగరంలో అనేక రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఈ 76 సంవత్సరాలలో ఎవరు కూడా సాహసం కూడా చేయనటువంటి విధంగా గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే రెండు రోడ్ల వైడనింగ్ కార్యక్రమాలు జరిగాయి మరి ఇప్పుడు మరి ఈ రోజు సుమారుగా 6 రోడ్ల వైడనింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరందరూ కూడా చూస్తున్నారు ఏ విధంగా ఎంత వేగవంతంగా పనులు జరుగుతున్నాయో మీరందరూ కూడా చూస్తున్నారు రేపు నెల 23వ తేదీ మన అందరి ముఖ్య మనందరి నాయకుడు మన ముఖ్యమంత్రి శివయ్య జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మరి ఈ కడప నగరంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు సేవకుడై కలిగే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నీలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి ఆలోచన విధానం ఆయన యొక్క భావజాలం ఈ రోజు ప్రతి ఒక్క అంశంలో కూడా మనం చూస్తా ఉన్నాం వాలంటీర్ పోస్ట్ దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి వరకు మహిళలకు కానివ్వండి బీసీలకు కానివ్వండి ఎస్సీలకు కానివ్వండి ఎస్సీలకు కానివ్వండి మా వాటా మాకు కోసి సగానికి ప్లేట్ లో పెట్టి అందించినటువంటి ఆ యొక్క సామాజిక శాస్త్రవేత్త సామాజిక సంఘ సంస్కర్త మా జగనన్న అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాం అడుగు బలహీన వర్గాల వారు దళిత వర్గాల వారు ఉండకూడదు మరి మంత్రి వర్గంలో కూడా అసలు గిరిజనులకే ప్రాధాన్యత లేని మరి మంత్రి మండలి చంద్రబాబు నాయుడు గారు కూర్చుకుంటే ఈ రోజు గిరిజనుల్ని తీసుకొచ్చి గిరిజన మహిళను కూడా తీసుకొచ్చి ఉప ముఖ్యమంత్రి పదవిని అందించినటువంటి ఘనత ఈ రోజు జగనన్న పరిపాలనలో జరిగిందనే సంగతిని కూడా మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు 2014 నుంచి 19 కాలంలో కేవలం చివరి 6 నెలలు తప్ప 4 సంవత్సరాల 6 మాసాల పాటు కనీసం మైనారిటీలకు సంబంధించిన ఒక మంత్రి పదవి కూడా ఇవ్వని పరిస్థితి అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఎటువంటి ప్రాముఖ్యత ఇచ్చారో మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు రాజకీయ ప్రాముఖ్యతే కాదు ఈ రాష్ట్రంలో కోట్లాదిగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు సోదరిమణులు వారి కుటుంబాలు బాగుపడాలని చెప్పి పెద్ద ఎత్తున అమ్మఒడి చేయూత ఆసరా విద్యా దీవెన వసతి దీవెన ఇటువంటి గొప్ప పథకాలతో వారి జీవితాలను మార్చే ఒక ప్రయత్నం ఒక యజ్ఞం చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా మరి అటువంటి మీ అభ్యున్నతి కోసం అభివృద్ధి కోసం మరి పాటుపడే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎల్లవేళ మీ ఆశీస్సులు ఉంచాలని చెప్పి పేరు పేరున మిమ్మల్ని అందరినీ మనవి చేసుకుంటూ స్థానిక శాసనసభ్యులు అహర్నిశలు మీకోసం కృషి చేస్తున్న అమ్జద్ గబ్బాషా గారి పైన మీ అందరి ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఉంచాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మనవి చేసుకుంటూ మీ పార్లమెంట్ సభ్యులైన నా పైన మీ ఆశీస్సులు ఎల్లవేళలా మీ తీవెనలు ఎల్లవేళలా ఉంచాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున మనవి చేసుకుంటూ మరొకసారి ఇంత ఈ సభకు ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన నగర ప్రజానీకం మొత్తానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.